అందరికీ నమస్కారం. మిత్రులారా, మనము టాబ్లెట్స్ వాడుతూ ఉంటాం. టాబ్లెట్స్ వాడమని చెప్పట్లేదు, అంటే కంపల్సరీ టాబ్లెట్స్ వాడడం అనేది మనకు అలవాటు అవుతుంటుంది. ప్రివెంటివ్ అంటే ప్రాబ్లం రాకుండా ఉండడానికి ముందు నుంచే కొన్ని కొన్ని టాబ్లెట్స్ వాడుతూ ఉంటాం. ఇప్పుడు హార్ట్ అటాక్స్ లేకపోతే స్ట్రోక్స్ ఇటువంటి ఏదైనా వచ్చాయనుకోండి, మీకు బ్లడ్లో క్లాట్ అయింది కాబట్టి క్లాట్ కాకుండా ఉండడానికి మీకు మెడిసిన్ ఇవ్వాలి అని చెప్పి ఆ మెడిసిన్ ఇస్తూ ఉంటారు. గమనించారా? అంటే యాంటీకోయాగులెంట్ డ్రగ్స్ అంటాం, బ్లడ్ థిన్నర్స్ అని అంటాం. ఓకే, బ్లడ్ థిన్నర్స్ కరెక్ట్గా పనిచేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసా? అంటే అవి బ్లడ్ థిన్నర్స్ అంటే ఏం చేస్తాయంటే బ్లడ్ మరోసారి గడ్డగట్టకుండా చూస్తాయి, అంటే తొందరగా గడ్డగట్టకుండా పల్చగా ఉండేటట్టు చూస్తాయి. అంటే ఆ పల్చగా ఉన్నాయంటే ఏమవుతుందంటే బ్లడ్ ఈజీగా మన బ్లడ్ వెజల్స్ పాస్ అవుతూ ఉంటుంది ఎక్కడ ఆగకుండా. అంటే ఎక్కడ ఏదైనా సరే మనకు అడ్డంకులు లాంటివి ఏమైనా ఉన్నప్పటికీ కూడా అది చాలా ఈజీగా పాస్ అవుతుంటుంది. మరోసారి ఈ బ్లాక్ అనేది రాకుండా ఉండడానికి, మరోసారి స్ట్రోక్ అనేది రాకుండా ఉండడానికి ఇది సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఒక 60 ఇయర్స్ యూజువల్గా దాటగానే మీరు సేఫ్ సైడ్ తీసేసుకోండి, మీ బ్లడ్ అనేది థిక్ కాకుండా చూస్తుంది, మీకు స్ట్రోక్స్ రాకుండా చూస్తుంది అని చెప్పి చాలామంది సజెస్ట్ చేస్తారు. బీపీ టాబ్లెట్ వాడేవాళ్ళు కూడా ఒక యాంటీకోయాగులెంట్ డ్రగ్ బ్లడ్ థిన్నర్ అనేది యాడ్ చేస్తూనే ఉంటారు, కంటిన్యూస్గా ఇస్తూనే ఉంటారు. అవి బ్రాండ్స్ ఏందన్నది మీకు తెలిసిందే. సో ఇటువంటి డ్రగ్స్ వాడే వాళ్ళకి అవి ఓకే, ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి పనిచేసినా పనిచేయకపోయినా నేను తీసుకుంటున్నాను కదా అని ఒక కాన్ఫిడెంట్ అయితే ఉంటుంది, ధైర్యం అయితే ఉంటుంది, నాకు రాదు అని. డెఫినెట్గా ఉండాలి. సూడో ఎఫెక్ట్ ఎఫెక్ట్ అంటాం మేము, సూడో ఓకే, ప్లాసిబో ఎఫెక్ట్, మనం తీసుకున్నాము సో మనకేమీ కాదు అనేటువంటి ధైర్యం ఉంటే నిజంగా లోపల ఉన్నటువంటి ప్రాబ్లం కూడా మిమ్మల్ని ఏం చేయదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఆ డ్రగ్స్ ఎంతవరకు పనిచేస్తాయనే తర్వాత సంగతి. వాటి బదులు మనం న్యాచురల్గా మన వంటింట్లోనే దొరికేటువంటి పదార్థాలతో ఆ బ్లడ్ తిన అంటే బ్లడ్ని పల్చగా చేసుకునేటువంటి మెథడ్స్, ప్లస్ ఎక్కడ క్లాట్ కాకుండా చూసేటువంటి మెథడ్స్ కూడా ఉన్నాయి. అవి మనం వేరే వీడియోలో చర్చించున్నాం ఆల్రెడీ. ఇక్కడ ఈరోజు వీడియో గురించి మనం మాట్లాడేది ఏంటంటే కొన్ని డ్రగ్స్ మనం తీసుకున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి పదార్థాలు తీసుకోకూడదు. అవి తీసుకుంటే ఆ డ్రగ్ సరిగ్గా పనిచేయదు. సపోజ్ ఇప్పుడే మనం మాట్లాడుకుంటున్నాం, అదే బ్లడ్ థిన్నర్స్ ఏదైతే మనం తీసుకుంటున్నామో, బ్లడ్ థిన్నర్ డ్రగ్స్ మీరు తీసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దానిమ్మ తీసుకోవద్దు అన్నారు. పామగ్రనేట్ దానిమ్మ తీసుకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు దాన్ని. అలాగే ఆకుకూరలు, తోటకూర, పాలకూర, మెంతికూర, బచ్చలకూర ఇటువంటి తినకూడదు. అయ్యా ఎందుకు అంటారా? మరి ఆకుకూరలు తినకపోతే ఎలా హెల్త్ ఎలా మెయింటైన్ అవుతుంది అంటారా? మరి అదే అక్కడ ఉంటుంది. మీరు డ్రగ్ తీసుకుంటే అదేం చేస్తుంది, దాని యాక్టివిటీ బ్లడ్ని పల్చగా ఉంచేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే ఆకుకూరలు మీరు దానిమ్మ తీసుకున్నారనుకోండి, దీంట్లో విటమిన్ కే ఉంటుంది. విటమిన్ కే యాక్టివిటీ ఏంటి? మనకి ఎక్కడైనా దెబ్బ తగిలితే ఇమ్మీడియట్గా అక్కడ బ్లడ్ అనేది ఎక్కువ పోకుండా చూడడానికి ఫాస్ట్గా బ్లడ్ అనేది గడ్డగట్టేటట్టు చేస్తుంది. విటమిన్ కే అనేది గడ్డగట్టేది. మరి మీరు తీసుకునే డ్రగ్స్ ఏంటి? బ్లడ్ పల్చగా కావడానికి. మరి రెండు ఆపోజిట్ కదా. మీరు తీసుకునేటువంటి డ్రగ్ క్వాంటిటీ ఎంత ఉంటుంది? చాలా తక్కువ, చిన్న టాబ్లెట్ వాడతారు. కానీ ఈ ఆహారం ఎంత ఉంటుంది? ఖచ్చితంగా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటాం కదా. విటమిన్ కే అనేది మీకు పెరుగుతూ ఉంటే మీరు డ్రగ్ తీసుకుని ఏం ప్రయోజనం? యూజ్ అయితే లేదు కదా. ప్రతి డ్రగ్కి ఖచ్చితంగా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. పోనీలే సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఉన్నది, ఎంతో కొంత వర్క్ అయితే చేస్తుంది కదా అని చెప్పి మనం డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెడతాం. ఆ పని చేసే వర్క్ను కూడా కానీకుండా ఫుడ్ ద్వారా మనం చేస్తే ఏం లాభమండి? యూజ్ లేదు కదా. ఫైనల్గా దాని ఎఫెక్ట్ పోయి ఓన్లీ సైడ్ ఎఫెక్టే మన బాడీకి వస్తుంది. ఇతర ఒకటి ఆలోచించాలి మీరు, ఏ డ్రగ్ తీసుకున్నప్పటికీ కూడా అది ఏ పర్పస్తో మనం తీసుకుంటున్నామన్నది మనం ఆలోచించి దానికి తగిన డైట్ తీసుకుంటేనే ఆ డ్రగ్ అనేది ప్రాపర్గా పనిచేస్తుంది. సో అందుకని మరి ఏం చేయాలి? ఈ ఆకుకూరలు ప్లస్ దానిమ్మ పూర్తిగా మానేయాలా? మానేస్తే దాంట్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ మనకు పోతాయి కదా అని మనం అనుకున్నప్పుడు ఓకే, సాధ్యమైనంతవరకు తగ్గించి తీసుకోండి, తప్పదు కాబట్టి. లేదు అంటే ఇంకా బెటర్ ఏంటంటే ఒక టాబ్లెట్ మీరు తీసుకున్నప్పుడు దానికి ముందు 2 గంటలు వెనక 2 గంటలు ఖచ్చితంగా ఈ పదార్థాలు లేకుండా చూసుకోండి.
కొంతవరకు మనం ఆ టాబ్లెట్ పనిచేయడానికి అవకాశం ఇస్తున్నట్టు లెక్క. చాలా వరకు టాబ్లెట్స్, ప్రతి టాబ్లెట్కి ఫుడ్తో సంబంధం లేదండి. మనకు ఒక అదొక రాంగ్ నోషన్, ప్రతి టాబ్లెట్ ఫుడ్తో పాటు వేసుకోవాలని. అవసరం లేదు, అన్నిటికీ అవసరం లేదు. అది మనం ఒక వేరే వీడియోలో చర్చించున్నాం, ఏ టాబ్లెట్స్కి మాత్రం ఫుడ్ కావాలన్నది. సో కాబట్టి ప్లెయిన్ వాటర్తో కూడా వేసుకోవచ్చు. అర్లీ మార్నింగ్ మీరు బ్లడ్ థిన్నర్ వేసుకోవాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోకుండా ప్లెయిన్ వాటర్తో వేసుకోండి బ్లడ్ థిన్నర్. అది తీసుకున్న తర్వాత కనీసం ఒక 2 గంటల సేపు మీరు ఆగి ఆ తర్వాతే ఈ ఆకుకూరలు కానీ లేకపోతే దానిమ్మ లాంటివి కానీ తినగలిగితే అటు ఆ టాబ్లెట్ ఎఫెక్ట్ ఉంటుంది, దాని ఎఫెక్ట్కి అగ్నెస్ట్గా పనిచేసేటువంటి ఇవి దానికి ఎక్స్పోజ్ కావు, ప్లస్ దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఫుడ్కు ముందు, ఫుడ్ తర్వాత, అంటే లంచ్ ముందు కానీ లంచ్ తర్వాత కానీ ఇదేమైనా మీకు సజెస్ట్ చేస్తుంటే మాత్రం ఆ ఫుడ్లో ఇవి లేకుండానే తినాలి. లేదా ఫుడ్ తీసుకునేదానికన్నా 2 గంటల ముందు లేకపోతే 2 గంటల తర్వాత అయినా సరే ఈ టాబ్లెట్లు వాడితే మీకు దానివల్ల కంప్లీట్ ప్రయోజనం అనేది మీకు వస్తుంది. లేకపోతే డబ్బు భయ శని బట్టే అన్నట్టు ఫుడ్ తీసుకుంటాము, ఈ టాబ్లెట్లు తీసుకుంటాము, దీని ఎఫెక్ట్ ఉండదు, ఓన్లీ సైడ్ ఎఫెక్ట్ మాత్రమే మనకు మిగులుతుంది. కాబట్టి మిత్రులారా, డ్రగ్ వాడేటప్పుడు ఖచ్చితంగా తినకూడదు ఏంటి అన్నది మీ డాక్టర్ని అడగండి. ఖచ్చితంగా మీ ఫిజిషియన్ అడిగి, సార్ దీంట్లో ఈ డ్రగ్ తీసుకునేటప్పుడు పర్టికులర్గా తినకూడని ఏమన్నా ఉన్నాయా అన్నది మీరు కొంచెం చర్చించి వాటిని వాడడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఇటువంటిది ఏదైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే మీరు కానీ ఏదైనా వాడుతూ ఉంటే ముందు ఒకసారి చెక్ చేసుకొని జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రతి శని ఆదివారాలు హైదరాబాద్ మొయినాబాద్ జేబీఐటి కాలేజ్ దగ్గర ఉండేటువంటి మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు అతిథులుగా విచ్చేయచ్చు. అక్కడ ఇటువంటి ఎన్నో విషయాలు మనం చర్చించవచ్చు. అక్కడ ప్రకృతి ఆహారం కూడా మేము అందిస్తాము. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు అలాగే మిత్రులు కూడా రావచ్చండి. ఇది పూర్తిగా ఉచితం, ఎటువంటి ఛార్జ్ చేయం మేము. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.